అతని వ్యక్తిత్వం ఏంటి, అతను నిలబడగలడా లేదా, మన భవిష్యత్తుకే నిలబడగలడా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని నన్నేం గుడ్డిగా నమ్మమని చెప్పట్లా, ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి. మీ దీవెనలు ఇవ్వండి, వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే శక్తిని ఇవ్వండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేదికకి సహకరించిన ప్రతి ఒక్కరికి, లీలాకృష్ణ గారికి, పంత నానాజీ గారికి, మా నాయకులు దుర్గేష్ గారికి, మా తూర్పుగోదావరి జిల్లా నాయక సంస్థ నాయకత్వానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే మీరు దయచేసి బాబు ఆగలమ్మ, అంటే మీరందరూ ఒకసారి మీ అభిమానం ఒకసారి ఏంటంటే నాకు చాలా గాయాలు ఇస్తుంది, నిజంగా చాలా గాయాలు ఇస్తుంది, పడిపోతున్నా. చాలాసార్లు మీ అభిమానం చాలా గాయాలు ఇస్తుంది, దయచేసి మీరు అర్థం చేసుకొని మీ అభిమానాన్ని అర్థం చేసుకోగలను. కానీ ఒకేసారి ఇలా కాళ్ళ మీద పడిపోతే దేశం కోసం పనిచేసేవాడిని, దయచేసి మీ అభిమానం నన్ను ఆరోగ్యంగా ఉంచాలి కానీ అనారోగ్యంగా నన్ను చంపేయకూడదు, అందుకని దయచేసి గాయపడకూడదు. నేను అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఇళ్ళకి వెళ్ళి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి జనసేన ఎలా నిలబడుతుంది వీటంటి మీద ఆలోచించి ఒక బలమైన నిర్ణయం తీసుకొని మీ ఆశీస్సులు ఇమ్మని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను. జై హింద్.